ద్వారకా నగర్ ఘటనతో సంబంధం ఉన్న పప్పు అనే వ్యక్తిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి హతమార్చి పార్క్ లో పడేశాడు. ఇప్పుడు ఆ విజువల్స్ మీకు లైవ్ లో. గిరిధర్ చెప్పండి, అక్కడ పరిస్థితి ఏంటి? ఈ ఘటనలో ప్రధాన నిందితులైన 761 762 అనే మిగతా ఇద్దర్ని కూడా చంపుతానని ఆ గుర్తు తెలియని వ్యక్తి పేర్కొనడం గమనార్హం. న్యూస్ దేఖా క్యా? చూసాను. కౌన్ హై వో? తెలీదు. కహాన్ రహతా? నాకు తెలీదు. ఫిర్ క్యా మాలూమ్? వాడెవడో కాని రేప్ తెల్లారి కల్లా ఉండడు. ఠీక్ హై. ఆ ఎదురుగా ఉన్న నాలుగు ఇల్లేరా వాడిది? హైరా, మీరు ఎత్తుతుంది నా గురించే. ఆ ఇల్లు నాదే. టైం పదైంది, కాలనీలు అందరూ పడుకున్నారు. పక్కనే మంచి గ్రౌండ్ ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి. మీ నెట్వర్క్ చాలా ఫాస్ట్రా, చాలా తొందరగానే అడ్రస్ పెట్టేశారు. భాయ్ బోల్. మిల్ గయా వో? ఫోన్ వాడికి వో. లే భాయ్ సే బాత్ కర్. భాయ్ అంటే నామ్ క్యా హై, కామ్ క్యా హై? నామ్ కామ్ సే క్యా లేనా దేనా, భాయ్ సే బాత్ కర్. కుదరదు, అడెవడ చెప్తేనే మాట్లాడతాను. భాయ్ లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. ఎరా, నేనెవరినో చెప్తే గానీ నువ్వు నాతో మాట్లాడవా? మాట్లాడను. అయితే విను, ద్వారకా నగర్ లో దీపావళి చేసింది నేనే. ఇన్ని రోజుల నుంచి నీతో మాట్లాడాలనే వెయిటింగ్ రా, కానీ నువ్వు వీళ్ళకేం చెప్పి పంపేవో తెలియదు, కానీ చాలా సీరియస్గా చూస్తున్నారు. నాకు అది అస్సలు నచ్చట్లేదు. ఒక్క 10 నిమిషాల తర్వాత ఫోన్ చేయి, ఈ లోపల పొడగబెట్టేస్తాను. వచ్చే బాత్ కర్. చెప్పా కదా తర్వాత ఫోన్ చేయమని. టైమింగ్ బాగా మెయింటైన్ చేస్తున్నారా? నీ ప్రాబ్లం ఏంట్రా? నువ్వు నాకు కావాలి, నేను నిన్ను చంపాలి. నన్ను చంపుతావా? నేనెవరినో తెలుసా? తెలీదు. ఎక్కడుంటానో తెలుసా? తెలీదు. ఎలా ఉంటానో తెలుసా? తెలీదు. మరి తెలియకుండా నా దాకా ఎలా వస్తావురా? నేను నీ దగ్గర రావటం కాదురా, నిన్నే నా దగ్గర రప్పిస్తా. విన్నావా? నిన్నే నా దాకా పరిగెత్తించి పరిగెత్తించి మరీ రప్పిస్తా. నా గురించి ఏం తెలుసుని రప్పిస్తావురా? తెలుసు, నీ గురించి చాలానే తెలుసు. నువ్వు ఈ ద్వారకా నగర్ బ్లాస్ట్ కోసం 2 ఇయర్స్ బ్యాక్ ప్లాన్ చేసావు. నువ్వు రాజస్థాన్ బార్డర్ దాటి ఇండియాలోకి ఎంటర్ అయ్యావు.
అక్కడ నిన్ను రిసీవ్ చేసుకుంది ఖురేషీ గాడు. అక్కడి నుంచి ముంబై వెళ్ళావు. ముంబైలో నీకు షెల్టర్ ఇచ్చింది కైజర్ గాడు. లాస్ట్కి వన్ వీక్ ముందు నువ్వు హైదరాబాద్ వచ్చావు. ఇక్కడ నీకు ఫేక్ సిమ్ కార్డు ఇచ్చింది, ఫేక్ పాస్పోర్ట్ ఇచ్చింది, అవసరానికి డబ్బు ఇచ్చింది అస్గర్ గాడు. అంతేకాదు నీకు ఈ బాంబు కోసం ఎగ్జామ్ సప్లై చేసింది సయ్యద్ గాడు, అమోనియం తెచ్చింది అక్బర్ గాడు. ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా బాంబు కోసం నీకు మొత్తం 13 మంది హెల్ప్ చేశారు. ఏ ఒక్కడిని వదల. ఇక నువ్వంటావా ఏ రోజైతే నా కళ్ళ ముందుకు వస్తావో ఆ రోజే నీకు స్పెషల్ దీపావళి కొడక్క, ఒంట్లో ఒక్క పార్ట్ కూడా మిగలకుండా పేల్చి పడదబ్బుతాను. వీలైతే నా దాకా రాకుండా ఉండడానికి ట్రై చేయి, ట్రై చేయి. అప్పటిదాకా నీకు రిలాక్స్ రిలాక్స్ ఆలే. సెవెన్ సిక్స్ వన్ సెవెన్ సిక్స్ టూ ఏంటి, ఏమై ఉంటుంది? లార్జెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచ దేశాల్లో విస్తీర్ణంలో భారతదేశ స్థానం ఏడనుకుంటే వాట్ అబౌట్ సిక్స్? మెట్రోపాలిటన్ సిటీస్ ఇన్ ఇండియా. అంటే సిక్స్ ఈజ్ నథింగ్ బట్ హైదరాబాద్. సెవెన్ ఇండియా, సిక్స్ హైదరాబాద్. మరి వన్ టూ ఏంటి? మేబీ పర్సన్స్ అయి ఉంటారు వాళ్ళిద్దరు కదా. సెవెన్ సిక్స్ వన్ అంటే మెయిన్ పర్సన్, సెవెన్ సిక్స్ టూ అంటే వాడు అసిస్టెంట్ అయి ఉంటాడా? వీళ్ళని పట్టుకోవాలి. ఎలా? వాడిని ఎందుకు అలా రెచ్చగొట్టాం? వాడెవడో కానీ మన గురించి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు. వాడికి జరిగిన దాని గురించి మాత్రమే తెలుసు, జరగబోయే దాని గురించి తెలీదుగా. మోరోవర్ మనం ఇక్కడే హైదరాబాద్లో ఉన్నామని వాడికి తెలీదు. వాడి దాకా మనల్ని ఎలా రప్పించాలని ఆలోచిస్తుంటాడు. అలాగే ఆలోచించని మనం ఈలోగా పని పూర్తి చేద్దాం. ఏమైంది నీకు? రాత్రి ఫోన్ కట్ చేసావు, పొద్దున ఎవరండి మీరంతా పిచ్చి తిరుగుతున్నావు ఏంటి? మరి నీలాంటో నుంచి తప్పించుకుతారక్క, కూడా తిప్పుకుంటారా? అమ్మడో మెదడులో ఏమైనా అబ్బలంగిడ దొబ్బిందా? సిరాగ్గా మాడుతున్నావు, ఒకసారి చూడండి. ఏ చూడండి, ఏమైందే? మొన్న రాత్రి గ్రౌండ్లో ఏం చేసావు నువ్వు? ఓ చూసేసావా, నేను అంత అర్ధరాత్రి పాటు నీకు బయటపోయానంటే హ్యాపీగా దుప్పటి కప్పుకుని పడుకుంటే కళ్ళకి వచ్చేవాడిగా. ఏంటి కళ్ళకి వచ్చేది? ఎక్కడికి వెళ్తావే రాముడు. అయితే అందరూ చూస్తున్నారు చూడండి, ఎంటర్టైన్మెంట్ లో ఫీల్ అవుతారు. ఏమైందే ఒక పిల్ల అలా మూలుగుతున్నావు ఏంటి? ఏం కావాలరా నీకు? ఏమడిని ఇస్తావా? కుదిరితే ఇస్తా, కుదరకపోయినా ఇవ్వాలి. ఫోన్ చేస్తే కట్ చేస్తావా? చెయ్యను. మీరు ఎవరన్నా అడుగుతావా? అడగను. నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకోను, చేసుకుంటాను, చేసుకుంటాను. అయితే పో. ఇదే అన్న వాడి ఇల్లు, ఇంకో 10 నిమిషాలుంటే వాణ్ణి కూడా చూడొచ్చు. ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది. అవసరం లేదు పద. ఈ 761 762 గ్రాండ్ బయటికి రప్పించాలి. ఎక్కడుంటారు వీళ్ళు? ఏమైందిరా నిన్నేరా? క్లయింట్ హెడ్ ఫోన్ చేశాడురా. అయితే మంచిదేగా. దొబ్బులెట్టాడురా. దొబ్బులెట్టాడా? అవునా. ఎందుకు దొబ్బులెట్టాడు మామా? ఏముంది మామా, వాడు చెప్పిన పని చేయనానని మన టీఎల్ గారు ప్రాజెక్ట్ మేనేజర్కి చెప్పుంటాడు, ప్రాజెక్ట్ మేనేజర్ డిపార్ట్మెంట్ హెడ్కి చెప్పుంటాడు, డిపార్ట్మెంట్ హెడ్ క్లయింట్ హెడ్కి చెప్పుంటాడు. అలా అడు నన్ను దొబ్బులెట్టుంటాడు. మన డైలీ రిపోర్ట్లో మనం చేసే ప్రతి పని యుఎస్లో క్లయింట్ హెడ్కి ఇన్ఫామ్ చేస్తూ ఉండాలి కదా మావా. ఏమన్నా కింద పనోడెప్పుడు పైవాడికి రిపోర్ట్ చేయాలి కదా అని అన్నాను. అంటే మేము ఇక్కడ పనిచేసేవాళ్ళం, మాతో పనిచేసే క్లయింట్ హెడ్ ఎక్కడో అమెరికాలో ఉంటాడు, వాడికి ఇక్కడ మేము ఏం చేసినా తెలిసిపోతుంది. అప్పుడు
761-762 అనేవాళ్ళు పనిచేసేవాళ్ళు అయితే వాళ్ళతో పనిచేయించే క్లయింట్ హెడ్ ఎక్కడో ఉండే ఉంటాడు. వాడికి వీళ్ళు ఏం చేస్తున్నారో ఎక్కడుంటారో అన్నీ తెలుస్తాయి. అప్పుడు ఆ హెడ్ గన్ పట్టుకుంటే వీళ్ళ దినచర్య తెలిసిపోతుంది. కానీ వీళ్ళే దొరకట్లేదు. ఇంకా వాడిని ఎలా పట్టుకోవాలి? ఎలా వీళ్ళ బాస్ ఎవడై ఉంటాడు? ఎక్కడుంటాడు వీడు? వీళ్ళని ఎలా పట్టుకోవాలి? బాస్ని ఎలా పట్టుకోవాలి? వీళ్ళని బయటికి ఎలా రప్పించాలి? అవును కదా. ఇప్పటిదాకా మనం చేసినవన్నీ చిన్న చిన్నవి, అలా కాకుండా పెద్దది ఒకటి చేయాలి. ఎంత పెద్దదంటే వరల్డ్ వార్ల హిస్టరీలో గుర్తుండిపోవాలి. అలా గుర్తుండిపోవాలంటే కరెక్ట్గా 10 నిమిషాల ముందు ఇంకొకటి జరగాలి. ఏంటది? అది తర్వాత చెప్తాను. ఆ పనులు చేయడానికి నాకు మనుషులు కావాలి. ఓ 20 మంది? 300 మంది. అంతమందా? వాడెవడో మన గురించి బాగా ఎంక్వైరీ చేస్తున్నాడు. అందుకే మన కుర్రాలని వాడకండి. మొన్నే న్యూస్ పేపర్లో మంగార్ బస్తీ రౌడీస్ గురించి చదివాను. ఓ, నువ్వు తెలుగు చదవడం నేర్చుకున్నావా? ఇంగ్లీష్ పేపర్. ఓ, మంగార్ బస్తీ కుర్రాలని వాడండి. నిజమే, వాళ్ళు చాలా మంచోళ్ళు. డబ్బులు ఇస్తే చాలు. ఎందుకు ఏంటని అడగరు. ఏ పనైనా చేసేస్తారు. అబ్బాయ్, అబ్బాయ్, ఎక్కడున్నావు అబ్బాయ్? చెప్పామడో. మాట మాత్రమే వినిపిస్తోంది. మనిషి ఎక్కడ? మలమూత్ర విసర్జన శాలలో. ఏంటి? బాత్రూమ్ లోనే. ఏంటి ఇలా వచ్చావు? నీ ల్యాప్టాప్ ఎక్కడ? పక్కన టేబుల్ మీద చూడు. నీ వాలెట్ ఎక్కడ? బుక్స్ దగ్గర. అబ్బాయి, నీ క్రెడిట్ కార్డ్ పాస్వర్డ్ ఏంటి? ఎందుకే? చెప్పబ్బాయ్. 2526. అయినా ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? ఏం లేదబ్బాయ్, నిన్న టీవీలో రింగ్ యాడ్ వచ్చింది, చాలా బాగుంది, మన పెళ్లిలో పెట్టుకుందామని. రింగ్ అంటే గోల్డ్ రింగా? కాదు, డైమండ్ రింగ్. డైమండ్ రింగా? ఆ, ఏం డైమండ్ రింగే? 1200 అందుకే రింగ్ ఎంత? 2 లక్షలు. 2 లక్షల? క్రెడిట్ కార్డ్ వచ్చినప్పుడు నేను ఎప్పుడు 1 లక్ష రూపాయలు వాడలేదు. అలాంటిది సింగిల్ సిట్టింగ్ లో 2 లక్షలు కొకేసావా? రింగ్ బాగుందబ్బా. బాగుంటే నువ్వు కొనుక్కోవాలి, మీ బాబుని కొనమనాలి. అంతేగా నాకేంటి ఆవదం? మరి నిన్న నన్ను హక్ చేసుకున్నావు కదా. ఏంటి హక్కుకి 2 లక్షల? అంటే ఈ లెక్కను ముందుకు ముంచేస్తావా? ఊరుకు అబ్బాయ్, అయినా ఇంత చిన్న అమౌంట్ కే ఎందుకు అలా అయిపోతున్నావు? ఏంటి చిన్న అమౌంట్? అండ్ ఎందుకు వచ్చావు ఇక్కడికి? టిఫిన్ కి పిలుద్దామని. ఏంటి టిఫిన్ పిలవడానికి 2 లక్షలు వేసావంటే? ఇంకా లంచ్ పిలవడానికి వస్తే, డిన్నర్ పిలవడానికి వస్తే? అమ్మో, ఆర్పేవు. ఇంకెప్పుడు నన్ను లంచ్ కి డిన్నర్ పిలవడానికి రాకదు.